సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మదనపల్లి ఫైలు దగ్గం కేసులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విషయం తెలిసిందే. ఆ ఒక కేసు కూడా సిబిఐ కప్పచెప్పారు. అయితే ఆ సమయంలో ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళిని ప్రస్తుతం ఏసీపీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అదుపులోకి తీసుకుని తెలుస్తుంది. తిరుపతిలోని ఆయన నివాసం వద్ద ఏసీపీకి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులలో కూడా పూర్తి స్థాయిలో సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే మదనపల్లి ఫైలు దగ్గం కేసు తర్వాత ఈ ఒక అందులో ఉన్నటువంటి పాత్రదారులు సూత్రధారులపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి విషయం తెలిసిందే. అదే కాకుండానే ఆయన పైన అనేక ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏసీపీ అధికారులు ఆయన ఇళ్లలో కానీ ఆయనకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఏసీపీకి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలు తిరుపతిలోని ఎంకే నాయుడు కాలనీలో ఆయన ఉంటున్నటువంటి నివాసాలు, అదే రకంగానే ఆయనకు సంబంధించినటువంటి బినామీలు ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఒక్క కేసుకు సంబంధించి మనం మాట్లాడదాం. ఏసీబీ ఎస్పీ ఉన్నారు సార్, ఏంటి సార్ ఏమైనా కీలక ఆధారాలు ఏమైనా దొరికాయా? ఆయన్ని అదుపులోకి తీసుకున్నారా? ఎవరి దగ్గర నుంచి సమాచారం? మద్దాల సాగప్ప మురళి అని ఆయన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సస్పెన్షన్ ఉన్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీకి సమాచారం మీద ఈరోజు అతని ఇల్లు, అలాగే అతని కొడుకు కోడలు, ఇతర బంధువులు, స్నేహితులు, మాకు అనుమానం వారి ఇల్లు 5 జిల్లాల్లో ఈరోజు సెర్చెస్ కండక్ట్ చేస్తున్నాండి. ఈ అతను ప్రస్తుతానికి మా అదుపులోనే ఉన్నాడు. అతని దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఇప్పటి వరకు మీ సోదాలు చేసిన దాంతో ఏమైనా కీలక ఆధారాలు ఏమైనా స్వాధీనం చేసుకున్నారు? అది అంతా పూర్తయితే కానీ చెప్పలేము. ఇంకా ప్రాసెస్లో ఉంది, చాలా టైం పడుతుంది, వెంటనే చెప్పడానికి అవ్వదు. సార్, ఇది మదనపల్లి ఫైల్ దగ్గం కేసులో కూడా ఆయన కూడా ఒక కీలక పాత్ర ఉన్నట్టయితే సమాచారం. సో దానికి సంబంధించి ఏదైనా మీకు ఆధారాలు లేకపోతే వాళ్ళ సహాయం ఏదైనా తీసుకోబోతున్నారు? మేము హౌస్ సెర్చ్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్ ఉన్నా సరే సీజ్ చేస్తుంది. అది ఆ కేసు కావచ్చు లేదా ఆస్తులకు సంబంధించిన అవ్వచ్చు, అది సాయంత్రం తెలుస్తుంది. మేమైతే ప్రస్తుతానికి వచ్చింది కారణం అతనికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని వాటి మీద మేము వచ్చాము. ఏదైనా కాగితాలు అతను ఇంట్లో దొరికితే అలాంటి వాటికి కూడా మేము సీజ్ చేస్తాం. ఎన్ని ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి? ప్రత్యేకించి తిరుపతిలో వాళ్ళ బంధువులలో కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయి? ఎన్ని టీమ్స్? మొత్తం 13 టీమ్స్ ఉన్నాయండి. 13 టీమ్స్, 5 జిల్లాలు. తిరుపతిలో 6 టీమ్స్ ఉన్నాయండి. సార్, ఇవాళ ఈవినింగ్కి సోదాలు కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇంకా కంటిన్యూ అవకాశం? ఏసీబీలో సోదాలు కొద్దిగా బాగా టైం పడుతుందండి, డీటెయిల్గా ఇప్పుడు పద్ధతి ప్రకారం జరుగుతుంది, అందువల్ల కొంత టైం పట్టవచ్చు. ఎంత టైం పడుతుంది అన్నది ఇంకా మేము కూడా చెప్పలేము, ఇంకా నడుస్తూ ఉన్నారు. ఇది 5 జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 13 టీమ్స్ దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. మురళికి సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు, లేదంటే ఆయనకి సంబంధించినటువంటి బినామీలుగా ఉన్నటువంటి స్నేహితులు, అదే రకంగానే బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఆయన డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయనపైన అనేక ఫిర్యాదులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి ఎంకే నాయుడు కాలనీలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సోదాలు అయితే మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ సాయంత్రానికి, రేపు ఉదయంకి కంప్లీట్గా ఒక డేటా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వివరాలు అయితే వెల్లడిస్తామని చెప్తున్నారు. అయితే మదనపల్లి ఫైలు దగ్గం కేసుకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలకు సంబంధించి కొన్ని ఆధారాలు కాల్చివేసే ప్రయత్నం చేశారు. దాంట్లో కొంతమంది అధికారులు కీలకంగా వ్యవహరించారని చెప్పి కూడా తెలిసినటువంటి నేపథ్యంలోనే అందులో అప్పుడు పనిచేసినటువంటి ఆర్డీఓగా మురళీ పాత్ర కూడా కీలకంగా ఉన్నట్టు అక్కడ రిపోర్ట్స్లో కూడా చేర్చారు. ఆ దానికి సంబంధించి రిలేటెడ్గానే ఈ ఒక సోదాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ కానీ రేపు కానీ పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది.